రాశికేర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షిస్తున్న ఫాదర్ డాటర్ టాక్ షో సినీ సంగీత సౌరభానికి సాదర స్వాగతం. సో ఈసారి ఈ ఎపిసోడ్లో సినీ పాటల్లోని మాధుర్యానికి మారుపేరైన మాస్టర్ వేణుగారి గురించి, వారు స్వరపరిచిన పాటల గురించి మనం కొన్ని ముచ్చటించుకుందాం. సో నాన్న, ఈసారి మాస్టర్ వేణు అన్ని మ్యూజిక్ కంపోజర్స్లోనూ మరి ఈయన పేరుకే మాస్టర్ అని ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, దాంతోపాటు మనం అంటూ ఉంటాం వీరు స్వరపరిచిన పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ నాన్న. మరి వీరి గురించి తెలుసుకోవాలనుంది మీ మాటల్లో. ఈయన అకాడమిక్గా కూడా ఏదో కోర్స్ పాస్ అయ్యారట మాస్టర్, అందుకని మాస్టర్ డిగ్రీ వచ్చింది ఈయనకి. అదో కారణం. ఓకే. తర్వాత ఈయన నిజంగానే మ్యూజిక్లో మాస్టర్. మామూలుగా ఈయన ఎంత ప్రజ్ఞావంతులంటే, హార్మోనియం విని ఎంతోమందికి అవకాశాలు ఇచ్చిన బిఎన్ఆర్ గారు, అంటే భీమవరపు నరసింహారావు గారు, ఈయనకు కూడా తన దగ్గర అసిస్టెంట్గా అవకాశం ఇచ్చారు. వీరు హార్మోనియం పైన వాయించడం మొదలు పెడితేనే ఎన్నో మాధుర్యాలు వచ్చేస్తాయట. విన్నార్ట్ ఆయన, బిఎన్ఆర్ గారు విని మాలపిల్ల చిత్రానికి ఈయన్ని అసిస్టెంట్గా తీసుకున్నారు. అందులో నల్లవాడే గొల్ల పిల్లవాడే అన్న పాట కూడా బిఎన్ఆర్ గారు చాలా ఫేమస్ హిట్ సాంగ్ అది. సో ఆ పిక్చర్కి ఈయన్ని అసిస్టెంట్గా తీసుకున్నారు. సో ఇప్పుడు మనం వేణుగారు ఇచ్చిన అతి గొప్ప మధురమైన పాటలను గురించి కొన్నిటిని ముచ్చటించుకుందాం. అలాగే వేణుగారి హార్మోనియం బ్యూటీ వినాలి అంటే మాంగళ్యవరంలో ఆకాశ వీధిలో అందాల జాబిలి అన్న పాటే వినాలి. ఇందులో సరిమప నిస అన్న స్వరాలు వచ్చాయి కాబట్టి మధ్యమావతి రాగం ఆధారం అనిపిస్తుంది. కానీ ఇందులో అంతర్గాంధారం, చతుశ్రు దైవతం కూడా ఉపయోగించారు కాబట్టి ఇది కాంభోజీ స్కేల్ అని చెప్పుకోవాలి మనం. ఒక్కసారి ఈ చూను చూద్దాం. ఆకాశ వీధిలో అందాల జాబిలి, వయ్యారి తారను చేరి ఉయ్యాలలోగిని సయ్యాటలాడిని. ఆకాశ వీధిలో అందాల జాబిలి, ఉయ్యారి తారను చేరి ఉయ్యాలలోగని సయ్యాటలాడిని. వేణుగారి పాటల్లో మురళీకృష్ణ చిత్రం 1964 రిలీజ్ అయింది. అందులో నీ సుఖమే నే కోరుతున్న నాగేశ్వరరావు గారి పైన, నాగేశ్వరరావు పైన చాలా హిట్ సాంగ్. ఆత్రేయ గారు రాశారు, ఘంటసాల గారు పాడారు. అందులో ఒక రకమైన వేదాంతం ఉంది. సో మనిషి అనుకున్నవన్నీ జరగవు, జరగబోయేవు ఆగవు. అంటే ఏం జరిగినా సరే సరిపెట్టుకోవడమే మనిషి పని అంతే కదా అన్న భావాన్ని కలగజేస్తారు ఆత్రేయ గారు. అది నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. ఎక్కడ ఉన్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా, నీ సుఖమే నే కోరుతున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా, నీ సుఖమే నే కోరుతున్నా. ఈ పాట భీంపలాస్ రాగంలో చేశారు. అంటే మామూలు ఇంకా భీంపలాస్ అంటే అతి మధురమైన రాగం.
సో మాధుర్యానికి మారు పేరు మాస్టర్ వేణు గారు. సో అన్ని కలిసి వచ్చాయి. బాగా వాడబడిన రాగం సినిమా పాటల్లో, మోస్ట్ ఎక్స్ప్లోయిటెడ్ రాగా అంటారు దాన్ని. బాంబే వెళ్ళారు. బాంబే వెళ్ళి వసంత దేశాయ్ గారు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, నౌషద్ గారు ఇంకో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళిద్దరి దగ్గర ఆయన ఎన్నో మెళకువలు నేర్చుకుని ప్రావీణ్యం సంపాదించారు. అందులో కొన్ని వాయిద్యాల్లో ఎక్స్పర్ట్ అయి సంపాదించేశారు. ఆయన ఎంత ఎక్స్పర్ట్ అయి సంపాదించారంటే అమ్మా, సుమారు ఒక 12-15 వాయిద్యాలు చాలా బాగా వాయిస్తారు. అలవోకగా వచ్చాను, అలవోకగా వచ్చేసు. అందుకని రికార్డింగ్లో ఎవరైనా ఒక ఫ్లూటిస్ట్ కానీ లేకపోతే ఒక సితారిస్ట్ కానీ రాలేదనుకో, ఆ రికార్డింగ్ ఆయన కోసం వెయిట్ చేయదు, ఈయన వాయించేస్తారు. అంత గొప్ప ప్రావీణ్యం సంపాదించారు ఈయన. అంటే సాలూరు రాజేశ్వరరావు గారి తర్వాత అన్ని వాయిద్యాల మీద పట్టున్న వ్యక్తి చెప్పచ్చు. రెండోది ఏంటంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ప్రతి ఇన్స్ట్రుమెంట్ ధర్మం తెలియాలి. ధర్మం తెలిస్తే చాలు, వాళ్ళు అందులో నిష్ణాతులు అవ్వక్కర్లేదు. ఇప్పుడు వీణ ఉంటే వీణకు ఒక ధర్మం ఉంది, ఫ్లూట్కు ఒక ధర్మం ఉంది, అలా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఒక ధర్మం. అది తెలిస్తే తెలిసి అటువంటి ఆర్కెస్ట్రైజేషన్ బాగా సక్సెస్ఫుల్గా ఉంటుంది. వేణుగారికి ఇష్టమైన రాగాల్లో చారుకేసి రాగం ఒకటి. ఆయన రాజమగుటంలో ఊరేది పేరేది ఓ కలువ బాల అన్న పాట చాలా అద్భుతంగా చారుకేసులో చేశారు. ఊరేది పేరేది ఓ కలువ బాల, వెరైటీగా ఉంటుంది కదా ఈ ట్యూన్. నిన్ను చూసి నీలే కలువ ఉలగింపమేల, ఊరేది పేరేది ఓ చందమామ, ఊరేల పేరేల ఓ కలువ బాల, ఊగేటి తూగేటి ఓ కలువ బాల. అలాగే సిరి సంపదల్లో ఈ పగలు రేయిగా పండు వెన్నెలే గన్నత కూడా చారుకేసి రాగం ఆధారంగానే చేశాడు. ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా మారినదేమి తెలి, ఆ కారణమేమి తెలి, వింత కాదు నా చెంత నున్నది వెండి వెన్నెల జాబిలి నిండుకున్న మిజాబిలి. మహాభాష్యం చిత్తరంజన్ గారు ఆల్ ఇండియా రేడియోలో ఆస్థాన విద్వాంసులు ప్లస్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ కూడా. అవును, ఆయన ఒకప్పుడు మాస్టర్ వేణు గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నారు. ఆయన చేత ఒక చక్కటి పాట పాడించారు కులదైవం చిత్రంలో. రావే రావే వయ్యారి ఓ చెలి, ఆ పాట ఇది చాలా బాగా ఉంటుంది. వెరైటీ సాంగ్, వెరైటీ సాంగ్. రావే రావే వయ్యారి ఓ చెలి, రావే రావే వయ్యారి ఓ చెలి, నాగారాల జిలి బిలి జాబే, రావే రావే వయ్యారి ఓ చెలి. తర్వాత ఆయన ఇంకో పిక్చర్లో కూడా పాడారు, స్వర్ణగౌరీలో కూడా పాడారు చిత్తరంజన్ గారు. జయమీవే జగదీశ్వరేని మంచి హిట్ సాంగ్స్ కదా, సాంగ్స్ జయ జయవంతి రాగంలో అది కూడా, అది బాగుంటుంది చాలా బాగుంటాయి. అది 1962 వచ్చిన సిరి సంపదల చిత్రంలో వేణుగానము వినిపించలే అన్న పాట చాలా బాగా కంపోజ్ చేశారు. అది సుశీల గారు, జానక్ గారు, జిక్కి గారు ముగ్గురు పాడారు. సుశీల గారు, జానకి, జిక్కి, ఓ మై గాడ్, అవునన్నా, వండర్ఫుల్ సాంగ్ ఇది. వేణుగా నమ్ము వినిపించలే, చిన్ని కృష్ణయ్య కనిపించడే, వేణుగా నమ్ము వినిపించనే. ఇది యాక్చువల్గా తోడి స్కేల్, తోడి రాగం స్కేల్. ఓకే, అందులో జన్యరాగమైన పున్నాగవరాళి కింద మనం ఆధారం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రిషభం దగ్గర మనకి చిన్న డిఫరెన్స్ అనిపిస్తుంది. కరెక్ట్, ఇక్కడ చిన్ని కృష్ణయ్య అన్న చోట రెండు రిషభాలు వాడారు, పెద్ద రిషభం, చిన్న రిషభం. ఓకే, చిన్ని కృష్ణయ్య అక్కడ అక్కడ, అందుకోసం చాలా రక్తి కట్టింది బాగా, అక్కడ చాలా అందం వస్తుంది. కనిపించడే వేణుగానమ్ము వినిపించనే, చిన్ని కృష్ణయ్య కనిపించ.
విషయం ఈయన మాస్టర్ వేణు గారు వీళ్ళందరూ కూడా ముందు ముందు కొన్ని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేశారు. అటువంటి ఎక్స్పెరిమెంటేషన్లో వైజయంతిమాల గారు గొప్ప హీరోయిన్. ఆ రోజున ఆవిడ పాడుతుందని ఎవరికి తెలియదు. ఆవిడ చేత రెండు ప్రైవేట్ రికార్డ్స్ పాడించారు. అది ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు. అది ఆవిడ చేత పాడించారు. తర్వాత ఈయన ఘంటసాల గారి దగ్గర కూడా పనిచేశారు. ఘంటసాల గారు పుష్ప విలాపం అని చాలా చాలా మంచి ప్రైవేట్ ఆల్బమ్ చాలా గొప్పగా ఆ రోజుల్లో ఒక గొప్ప సినిమా పాట సూపర్ హిట్ సాంగ్ అంతా హిట్ అయిపోయింది. ఆ పుష్ప విలాపం చాలా ఫేమస్ అంటే అది వీరా ఘంటసాల గారు పాడిన పుష్ప విలాపానికి మాస్టర్ వేణుగారే సంగీత సహకారాన్ని అందించారు. గుండెలో నుండి సోదులు గృచ్చి కోర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్మో అకట దయలేని వారమే ఆడవారు. తర్వాత పాతాళ భైరవికి కూడా ఘంటసాల గారి దగ్గర పనిచేసేటప్పుడు ఈయనే ఆర్కెస్ట్రా కండక్టర్గా పనిచేశారు. నీకు మీకు టైటిల్స్లో కూడా వస్తుంది ఆర్కెస్ట్రా కండక్టర్ అని వేణుగారి పేరు. తర్వాత ఈయన చాలా చాలా అందమైన పాటలు. ఈయన దగ్గర ఇంకో విషయం ఏంటంటే నౌషద్ గారిని కూడా ఈయన కూడా గురువు గారే లాగే భావిస్తారు. తను కంపోజ్ చేసిన ప్రతి పాటని నౌషద్ గారికి పంపించి ఆయన ఆయన చేత ఓకే అనిపించుకోవడం ఈయనకి అలవాటు. నౌషద్ గారు కూడా ఈయన గొప్పతనం తెలుసు. కానీ నన్న ఉత్తరాది దక్షిణాది సంగీత దర్శకుల మధ్యలో ఇంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని తెలుస్తుంది మనకి. ఇకతే ఏంటంటే మళ్ళీను విశ్వనాథన్ రామ్మూర్తి గారు కాదలిక్క నేరమిల్ల అయిన సినిమాకి ఆయన వాళ్ళు మ్యూజిక్ ఇచ్చారు. వాళ్ళు మ్యూజిక్ ఇస్తే అది శ్రీధర్ డైరెక్టర్ ఆయన అక్కడ తమిళ్లో. అది తెలుగులో రీమేక్ చేశారు ప్రేమించు చూడు అనే పిక్చర్ చిత్రం పేరు. దానికి పి పుల్లయ్య గారు డైరెక్టర్. అక్కడ 8 పాటలు ఉన్నాయి తమిళ చిత్రంలో కాదలిక్కనే. సో 8 సూపర్ డూపర్ హిట్స్. అవునన్నా కరెక్టే. సో అది తెలుగులో రీమేక్ చేసినప్పుడు పుల్లయ్య గారు వేణుగారితో, వేణుగారు మ్యూజిక్ డైరెక్టర్, వేణుగారితో అన్నట్ట మామూలుగా వేణుగారు ఇద్దరు పుల్లయ్య గారిని ఆయన వైఫ్ శాంతకుమార్ గారిని ఇద్దరిని అత్తయ్య మావయ్య అని పిలుస్తారు. రే నువ్వు ఆ 8 పాటలు యాజ్ ఇట్ ఈజ్గా ట్యూన్స్ తీసేసుకోనట. అప్పటికే వేణుగారు చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. అవును. తన మావయ్య అన్న పరుగు పోతుంది కనీసం ఒక్క పాటనే చేసుకుందామని ఈయన బతిమాలట. రే నీ పైచ ఉపయోగించుకో అది కుదరదు అన్నట్ట. ఈయన పాపం వెంటనే శాంతకుమార్ గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య ఇలాగా నా కనీసం నా పరువైనా కాపాడంటే ఒరే నువ్వు ముందు కంపోజ్ చేసుకురా అన్నట్ట ఆవిడ. అంటే నాళాం నాళాం తిరునాళాం అన్న పాట చాలా సూపర్ డూపర్ హిట్. చాలా హిట్ సాంగ్ తమిళంలో. ఆ పాట బదులు ఈయన తెలుగులో వలజీరాగంలో చేశారు. వెన్నెలరేయి ఎంతో చలి చలి అన్న పాట చేశారు. వెన్నెలరేయి ఎంతో చలి చలి వెచ్చని దానారావే నా చలి చల్లని జావిలి నవ్వెను మరి మరి అల్లరి అది. ఇది కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. అలానా అద్భుతమైన పాట. అయితే ఈయన ఆ ట్యూన్ తీసుకెళ్ళి శాంతకుమార్ గారికి వినిపించారట. ఒరే చాలా బాగుంది అన్నట్ట. అంటే పుల్లయ్య గారు విని అవేం కుదరదు అన్నట్ట. ఊరుకోండి మీకు సంగీతం ఉన్నది ఏంటన్నా ఆయన కసురుకుని ఆవిడ ఈ పాట ఒరే నువ్వు ఇలాగే ఉంచు ఈ పాటని అంటే బాబా ఆ పాట ఉంచారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాతే పుల్లయ్య గారు కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. వెరీ నైస్ వెరీ నైస్ సో బ్యూటిఫుల్ చాలా పోనండి. అలా ఒక వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇచ్చి అతన్ని సొంతగా స్వరపరిచేయడానికి ఒక అవకాశం కూడా ఇవ్వడం గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే శాంతకుమారి గారు మంచి సంగీతజ్ఞురాలు, మంచి గాయని. పుల్లయ్య గారి డైరెక్షన్లో వచ్చిన వెంకటేశ్వర మహత్యం అందులోనే ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాలన్న కూడా పాట కూడా పాడారు. అంతకుముందు కొన్ని పిక్చర్స్లో పాడారు ఆవిడ. ఆవిడ నటి గాయని రెండును.
ఆవిడకి అంత సంగీత జ్ఞానం ఉంది కాబట్టే ఈ పాట మాస్టర్ వేణు గారు చేసిన వెంటనే ఆవిడకి అందులో మాధుర్యం గ్రహించి ఓకే చేశారు. ఎంఎస్ విశ్వనాథం గారు అందమైన అనుభవం అనే సినిమాలో కేవలం ఆ వర్డ్సే వస్తాయి, మిగిలినంత మ్యూజిక్ వస్తుంది. ఆ పాట అందమైన అనుభవం అంతే, అది రిపీట్ అవుతూ ఉంటుంది, పల్లవి అంతే చరణాలు ఉండవు. అలాగే ఈయన రాజమగుటిలో ఒక పాట చేశారు, జయ జయ మనోజ మంగళమూర్తి శారద నీరద నిర్మల కీర్తి, జయ జయ మనోజ మంగళమూర్తి, జయ జయ మనోజ మంగళమూర్తి, జయ జయ మనోజ మంగళమూర్తి, శారద నీరద నిర్మల కీర్తి, శారద నీరద నిర్మల కీర్తి, జయ జయ మనోజ మంగళమూర్తి. అది అంత ఇదే రిపీట్ అవుతుంటుంది, మిగిలినంత మ్యూజిక్ వస్తూ ఉంటుంది. బహుశా ఈ ట్రెండ్ స్టార్ట్ చేసింది ఈయనేమో అవచ్చు. అంటే అక్కడ ఆ టైంలో కొన్ని కొన్ని కేవలం ఆర్కెస్ట్రాతో ఉన్న పాటలు ఉన్నాయి. గుండమ్మ కథలో ఒక స్టేజ్ మీద ఎల్ విజయలక్ష్మి గారి డ్యాన్స్ రెండు పాటలు ఘంటసాల గారు కేవలం ఆర్కెస్ట్రాతోటి ఇస్తారు. ఆ పాటలు ఉండవు, వర్డ్స్ ఉండవు. అలాగే భట్టి విక్రమార్కలో పెండియాల గారు ఒక డ్యాన్స్ ఉంది, అది కూడా కేవలం ఆర్కెస్ట్రాతో ఉంటుంది పాట అంతా, అదో 3 నిమిషాలు ఎంతో ఉంటుంది, 2.5-3 నిమిషాలు ఉంటుంది కేవలం. ఇలాగ కొన్ని ఉన్నాయి. కొన్ని బయట కూడా ప్రోగ్రామ్స్లో జుగల్బందీ అని ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్తోనే ప్రోగ్రామ్స్ ఉంటూ ఉంటాయి, బహుశా అవన్నీ. 1955లో రోజులు మారాయి అనే చిత్రం వహీదా రెహమాన్, వహీదా రెహమాన్ కి అది డ్యాన్స్ ఆవిడ చాలా, ఆ తర్వాత ఆవిడ గొప్ప నట అయిపోయింది ఉత్తరాదిన బాలీవుడ్లో. ఈ రోజులు మారాయి మాస్టర్ వేణుగారి యొక్క ఈ ఆయన కెరీర్ని ఒక ఉచ్చ స్థితికి తీసుకెళ్ళిపోయింది ఈ పాట. పాట కూడా నన్న ఏరువాక పాట, ఈ రోజు దాకా అసలు ఏరువాక సాంగ్ అంటే సిగ్నేచర్ ట్యూన్. ఇరువక సాగరోరన్నో చిన్నన్న కల్లా కపటం కానని వాడ, లోకం పోకడ తెలియని వాడ, ఇరువక సాగరోరన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరును రోరన్నో చిన్నన్న. అసలు జానపద ముద్ర అంటే కొసరాజు గారు అన్న ఇది అసలు పడిపోయింది, అసలు అంతకన్నా గొప్పగా ఎవరు రాయలేరు కొసరాజు గారి కన్నా అని పడిపోయింది. మాస్టర్ వేణు గారికి ఇంకా అసలు బ్రహ్మాండమైన పేరు వచ్చేసింది. ఒక్కొక్క పాట వల్ల నాన్న ఒక్కొక్క రచయితకి వాళ్ళ జీవిత కాలంలోనే ఒక టర్నింగ్ పాయింట్ సాంగ్ అవుతుంది. ఇది జిక్కి గారు పాడారు, చాలా చక్కగా పాడారు నాన్న జిక్కి. ప్రఖ్యాత హిందీ సంగీత దర్శకులు ఎస్డి బర్మన్ గారు విని ఆయన ఇదే ట్యూన్ని ఒక పాటలో తీసుకున్నారు. దేఖ్నే మే భోలా హై బాబూ చిన్నన్న అని పెట్టారు ఆయన. ఆ చిన్నన్న వర్డ్ హిందీలో కూడా వెళ్ళిపోయింది. దేఖ్నే మే భోలా హై దిల్ కా సలోనా, హమ్ భీ సే ఆయా హై బాబూ చిన్నన్న, దేఖ్నే మే భోలా హై దిల్ కా సలోనా, బంబై సే ఆయా హై బాబూ చిన్నన్న. ఇది యాక్చువల్గా దేశ రాగాన్ని ప్రధానంగా తీసుకుని అక్కడక్కడ బృందావన సారంగా ఛాయలు కనిపిస్తాయి. అంటే ఇది కొంతమంది ఇది మిశ్ర హరికాంభోజీ రాగం అంటారు. ఓకే అవునా, ఈయన ఇంకా పాటల్లో ఇందులో 2 నిషాదాలు వస్తాయి. ఓకే, కైసిక నిషాదం కాకల నిషాదం 2 వస్తాయి. సో ఇది చాలా అందరు మారుమోగిపోయిన పాట మొత్తం. సూపర్ అప్పట్లో. అవును, ఈయన చేసిందే ఇంకా ఎన్నో పాటలు నాన్న. ఆ పాటల్లోకి వస్తే మరి కారులో షికారుకి వెళ్ళే సాంగ్ అన్నది చాలా ఫేమస్. కారులో షికారుకి వెళ్ళే అన్న పాట 1957లో రిలీజ్ అయిన తోడికోడళ్ళు చిత్రంలో.
అందరూ ఈ పాట రాసింది శ్రీశ్రీ గారు అనుకుంటారు. ఎందుకంటే ఈ పాట అంతా సామ్యవాద సిద్ధాంత ధోరణిలో నడుస్తుంది, అందుకని ఆయన అనుకుంటారు. గమ్మత్ ఏంటంటే డాక్టర్ చక్రవర్తిలో మనసున మనసే అనే పాట, ఆ మనసు అనేటప్పటికి ఆత్రేయ గారు అనుకుంటారు, అది శ్రీశ్రీ గారు రాశారు. ఇది సామ్యవాద సిద్ధాంత ధోరణి కాబట్టి ఇదేమో శ్రీశ్రీ గారు అనుకుంటారు, ఇది ఆత్రేయ గారు రాశారు. ఇది పల్లవి కరహర ప్రియ, చరణాలు కాంభోజిలో ఉంటాయి. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిదేతానా, బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా. నిన్ను మిల్చిన కల్నెలెందరో మండుటెండలో మాడిపోతే వారి బుగ్గల నెగ్గు నీకు వచ్చి చేరెనో తెలుసుకో. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిదేతాన, నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజా నిజాలు. ఈ పాట ఘంటసాల గారు అద్భుతంగా పాడారు. అసలు ఆత్రేయ గారిట ఈ పాటని సినిమా కోసం రాయలే. ఈయన బీచ్లో ఉన్నప్పుడు కాలేజీ అమ్మాయిలు ఎదురుగా కాలేజీకి వచ్చి కారులో వచ్చేవి ఇక్కడ చేసేవట. వాళ్ళు కారులో వచ్చి వాళ్ళకి అసలు ఈ మామూలు కష్టాలు మామూలు ఇవి ఎలాగ వీళ్ళకి తెలుసు అన్నది ఈయన ఒక స్పందించి తను రాసుకున్న పాట. ఆ తర్వాత ఆ చిత్రంలో కథానాయకుడి ఇంట్రడక్షన్ ఆదర్శ భావాలు ఉన్న కథానాయకుడు, సో అది సూట్ అయింది కదా అని ఈ పాటను అందులోకి తీసుకున్నారు. కానీ ఇలా నిజ జీవితంలో కనెక్ట్ అయ్యే సాంగ్స్ నాన్న బాగా రీచ్ అవుతాయి జనాలకి. అందులో చలువరాతి మేడలోన కులుగుతావే చిన్నదాన, మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చినో చెప్పగలవా అంటే వాళ్ళకి మామూలు కష్ట సుఖాలు తెలియని వాళ్ళు పెరిగారు కాబట్టి ఇవన్నీ తెలుసుకోమని ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు ఉంటుంది ఈ పాట. చలువరాతి మేడలోన కులుకుతావే కుర్రదాన, మేడగట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా. కడుపు కాలే కష్ట జీవులు కొడలు విరిచి గనులు తొలిచి చెమట చలువను చేర్చి రాళ్లను తీర్చినారు తెలుసుకో. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిదేతాన, నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకో ఈ నిజా నిజాలు. ఇదే కాకుండా నాన్న మాస్టర్ వేణు గారు దానిలో ఒక ఇన్సిడెంట్ గురించి మనం చెప్తాం కదా, ఇది బుచ్చబ్బాయి పని కావాలో అది ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం జరిగింది, కాదలిక్క నేరం వెళ్ళాయి. ఇంతకు ముందు మనం నాళాం నాళాం తిరునాళా అన్న పాట బదులు వెన్నెలరేయి అంత బలజిరంగంలో పెట్టారని చాలా హిట్ అయ్యి హిట్ సాంగ్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్ ఏమిటంటే ఈ పాటలో తెలుగులో ప్రే బుచ్చబ్బాయి పని కావాలో అని ఒక పాట ఉంది. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక చరిత్ర ఉంది ఈ పాట. ఈ బుచ్చబ్బాయి పని కావాలో అన్న దానికి మేడ మీద మేడ గట్టి కోట్లు కూడబెట్టి నట్టి కామందు, హలో హలో కమాన్ కమాన్ రాముందు, అందుకుంటే జోడు కట్టి అందుకుంటే కాళ్ళు కట్టు కామందు, హలో కమాన్ కమాన్ రాముందు. ఇది పిబి శ్రీనివాస్ గారు పాడారు. ఇది తమిళ్లో ముందు కాదలిక్క నేరమెల్లయ్య అని వచ్చింది. ఈ కాదలిక్క నేరమెల్లయ్యలో ఏమైంది, ఈ పాట కంపోజింగ్స్కి ముందు విశ్వనాథం గారు ఆయన ఫ్యామిలీతో పాటు ఎక్కడో ఏర్కాడులోనో ఎక్కడో కొంచెం వెకేషన్కి వెళ్ళి తిరిగి వచ్చారట. తిరిగి వచ్చేటప్పటికి ఈయన డైరెక్టర్ శ్రీధర్ గారు, గోపు గారని నిర్మాత, తర్వాత ఈయన మన కన్నదాసన్ గారు, ముగ్గురు వెయిట్ చేస్తున్నారు ఈ కంపోజింగ్స్ ఎప్పుడు ఆయన వచ్చి. ఇన్నప్పటికీ ఈయన కన్నదాసన్ గారు అన్నట్ట చను
ఎనప విశ్వనాథ వేలకొడప్ప అన్నారు. అంటే వేలకొడు పని ఇయ్యప్ప పని ఇయ్యన అని చెప్పడం అనమాట. అనేడుకి శ్రీధర్ డైరెక్టర్ అక్కడ ఉండి ఇదేదో బాగుంది అని చెప్పి వెంటనే ఏం చేశాడు, అందులో హీరోయిన్ ఫాదర్ పేరు విశ్వనాథన్ అని మార్చేశాడు ఆయన. మార్చేసి విశ్వనాథన్ వేలవేండు అని 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 ఆయన పెట్టేశాడు. అంటే ఆ సందర్భాన్ని అలా మలుచుకున్నారు ఆయన. మాడి మేలు మాడి కట్టి కోడి కోడి చేర్చి విట్ట సీమానే, హలో హలో కమాన్ కమాన్ సీమానే, ఆడు అంబు సేని వెచ్చి కారు వెచ్చి బోరడిక్కుం పోమానే, హలో హలో కమాన్ కమాన్ కోమానే. అదే తెలుగులో బుచ్చబ్బాయి పని కావాలో. సో ఇలాగ చాలా చక్కటి సందర్భాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, సినీ పాటల్లోని మాధుర్యానికి మారు పేరైన మాస్టర్ వేణు గారి గురించి, వారు స్వరపరిచిన పాటల గురించి వింటున్నారు కదా ఫాదర్ డాటర్ టాక్ షో సినీ సంగీత సౌరభంలో భాగంగా. నెక్స్ట్ మరిన్ని పాటలతో మరొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు కనిపించ